హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ హౌస్ మేకర్. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇది చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో తీసి అయితే, సో షేర్ చేయడానికి టైం కుదరలేదు. అండ్ ఇక్కడైతే నేను మార్నింగే మొత్తం స్టవ్ మొత్తం కడిగేసుకుంటున్నాను అనమాట. అంతకు ముందు రోజు పాలు స్టవ్ మీద పెట్టేసి బయటకు వెళ్ళిపోయాను, మర్చిపోయాను, మొత్తం అంతా అంటుకట్టేసింది అనమాట అక్కడైతే. సో అందుకని చెప్పి మార్నింగే స్టవ్ కడిగేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని స్టవ్ రెడీ చేసి ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు అయితే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది స్పెషల్లీ అత్త మామల గురించి. పెళ్ళయి ఇంటికి వచ్చాక అండ్ 20 ఇయర్స్ పాటు, ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలకి 20 ఇయర్స్కి పెళ్లి చేసేస్తారు, 20 ఇయర్స్ పాటు వాళ్ళ ప్రపంచంలో ఉండి, అంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, మొత్తం దాన్ని అంతా చేంజ్ అయిపోతుంది కదా. పెళ్ళి అవ్వగానే మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది, తన అలవాట్లన్నీ మారిపోతాయి. తను అంటే అమ్మ నాన్న తమ్ముడు అక్క ఇలా వీళ్ళ మంది ఉండి సడన్గా వేరొక లోకానికి వచ్చేసి మీతో అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది. మనమే కానీ వేరే ఏదైనా ఊరికి వెళ్ళామంటే ఒక 2 రోజుల పాటు అక్కడ మనం ఉండేది ఒక 2 రోజులు 3 రోజులే, కానీ అక్కడికి వెళ్ళామంటే వాళ్ళ హెల్త్ కానివ్వండి, అక్కడ చుట్టూ వాతావరణం అండ్ ఏవైనా కానీ అన్నీ సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి. అలాంటిది లైఫ్ లాంగ్ మీతోనే ఉండిపోవాలని వస్తుంది కదా కోడలు, మీరు ఇంకెలా చూసుకోవాలి? తప్పు కదా, అంటే చూస్తున్నా, చాలామందిని చూస్తున్నా, అత్త మామలు వంట చేయడం రాదు నీకు సరిగ్గా, సరిగ్గా ఇంటి పనులు చేసుకోవు, అండ్ మళ్ళీ మా కోడలు అలా మా కోడలు ఇలా అని బయట చెప్పడం, అంటే బయట అంటే పక్కింట్లో వాళ్ళకి ఎదురింట్లో వాళ్ళకి. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళామంటే ఇంకా ఎక్కువ కుళ్ళున్న అత్త మామలు అయితే డైరెక్ట్గా వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసి చెప్తారు, ఎక్కడ చేసుకున్నామో ఏమో వేగడానికి అవ్వట్లేదు. మేబీ అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, అంటే నేనేం చేయాల్సిన అంత అవసరం నాకేంటి అని అనుకునే అమ్మాయి గురించి మీరు చెప్తే అదొక రకం. కానీ అన్నీ అడ్జస్ట్ అయ్యి దాదాపుగా 100 మెంబర్స్లో 90 మెంబర్స్ అందరూ అడ్జస్ట్ అయ్యే ఉంటున్నారు. అలాంటి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇవ్వండి. మేబీ వాళ్ళకి కొంతమంది క్యారెక్టర్స్, అంటే కొంతమంది మైండ్ సెట్స్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే అక్కడ సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఈవెన్ 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు కూడా పడుతుంది. అలాంటప్పుడు కొంచెం టైం ఇవ్వండి, మీ కొడలకు టైం ఇవ్వండి. వంటలు సరిగ్గా చేయలేదంటే మీరు నేర్పియండి, అమ్మలాగా నేర్పించండి. వాళ్ళ అమ్మ కూడా తను అక్కడే ఉండుంటే వాళ్ళ అమ్మ నేర్పించేది కదా ఎంత ప్రేమగా, అలా నేర్పించండి. ఎప్పుడైనా ఒకరోజు హెల్త్ బాగాలేదంటే సరే నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నేను చేస్తానని చెప్పండి. ఏం ఒక్కరోజు వంట చేస్తేనే మీరేం అరిగిపోరు తరిగిపోరు, లేకుంటే మీ కోడలేమి పని మనిషి కాదు కదా. మీకు డైలీ తనే వంట చేయాలి, డైలీ తనే బట్టలు ఉతకాలి, డైలీ ఇల్లు తనే క్లీన్ చేయాలి అని చెప్పి అయితే వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తను అంతే రెస్ట్గా ఉంటుంది, తను బాగున్నాడు పని చేస్తుంది, లేనప్పుడు వాళ్ళ అమ్మ చేస్తుంది. ఇక్కడ కూడా మీరు తల్లి అని మీరు ఫీల్ అయ్యి తనకు హెల్ప్ చేస్తే, తనని సపోర్టివ్గా ఉంటే తను కూడా మీకు అలానే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది నేను చెప్తున్నా. అండ్ మీ కోడల్ని కొడుకు కూతురు రేంజ్లో చూడకపోయినా పర్వాలేదు, అయినా చెప్పాలంటే మీ కోడల్ని మీ కూతురు కంటే ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మీకు తోడుగా ఉండేది మీ కోడలు ఒక్కతే, మీకు ఏదైనా హెల్త్ బాగాలేదు అంటే చూసుకునేది మీ కోడలు ఒక్కటే. ఎవరైనా సరే అండి, ఏ కూతుర్లు రారు, వాళ్ళు అత్త వాళ్ళు పంపిస్తారని గ్యారంటీ లేదు, మొగుడు పంపిస్తాడని గ్యారంటీ లేదు, అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపిస్తారని గ్యారంటీ అస్సలు లేదనమాట. అండ్ ఒకవేళ మీ కూతురికే నాకు బాగాలేదమ్మా నేను రాలేను అని కూడా అనొచ్చు. సో అందుకని చెప్పి మీ కోడల్ని మీరు సరిగ్గా చూసుకుంటే మీకు ఎలాంటి హెల్త్ బాగాలేకపోయినా కూడాను మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అనమాట. సో ఇది ఎవరైనా ఇలాంటివి ఫేస్ చేస్తుంటే మీ అత్తలకి మీ మామలకి కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి ఈ వీడియో, అంటే షేర్ చేయండి, తెలుస్తుంది వాళ్ళకి. ఇందులో నిజంగా ఏం తప్పు లేదండి, మనమే కోడళ్ళే చాలా ఎక్కువ చెప్పాలంటే కూతుర్ల కంటే. ఇప్పుడు జస్ట్ శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి అమ్మ వాళ్ళకి బాగాలేదంటే మనం ఇంట్లో ఎంతమందితో పర్మిషన్ తీసుకోవాలండి, అత్త మామలు బాగుండి, ఒకవేళ వాళ్ళు మనకు సపోర్టివ్గా ఉండి, హస్బెండ్ సపోర్టివ్గా ఉంటే వెంటనే వెళ్ళగలం చూడగలం. అలా లేని వాళ్ళకి ఎలా వెళ్తాం? అలా ఉండరు చాలా వరకు అత్త మామలు అంటే అంతే, అన్నిటికీ అడ్డుపడ్డమే వాళ్ళ పని. ఏ మీ అత్త అమ్మలు అయితే వెళ్ళాలా చూడాలా, ఇంట్లో పని ఉంది, పనంతా ఎవరు చేస్తారు,
అలా ఏదో ఒకటి చెప్తారు. సో అందుకని చెప్పి కోడళ్ళని మీ ఇంట్లో ఉన్న మీ కోడళ్ళని మీరు బాగా చూసుకోండి. ఎందుకంటే కూతురు నండానికి కూడా లేదు, వాళ్ళ అత్త మామల నుంచి అంత బాధ పెట్టే రకంగా వాళ్ళు మాట్లాడతారు. సో అవన్నీ వాళ్ళు భరిస్తూ కూడా చూడాలనే ఆలోచన కూతుర్లకు ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న కోడళ్ళని బాగా చూసుకుంటే కదా మీ కూతుర్లు హ్యాపీగా, సరే మా వదినుంది, మా ఇంట్లో మా అమ్మకి కోడలుంది, తను చూసుకుంటుంది అనే మనశ్శాంతిగా, అంటే అంత ప్లెజెంట్గా తను వాళ్ళ ఇంట్లో ఉండి తన సంసారాన్ని తను చూసుకోగలదు. అదన్నమాట సంగతి. అయితే ఎందుకు చెప్పానంటే నా లైఫ్లో జస్ట్ జరుగుతున్నాయి ఇలాంటివి, అందుకని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ని బట్టే చెప్పాలి, ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెప్పాలి కదా. సో అందుకని చెప్పి నేను మీకు షేర్ చేస్తాను అన్నమాట. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటా కదా, ఇట్లా చూసేయండి ఇంకా ఉంది వీడియో. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నీళ్ళు పెడుతున్నా, చూస్తున్నాయి కదా బాగా ఎండ ఎక్కువ ఉందండి. సో నీళ్ళు అయితే పెడుతున్నాను అనమాట, డే బై డే పెట్టాలి. ఇంకా చలికాలం ఉన్నట్టే మొత్తం మట్టి అంతా చాలా డ్రై అయిపోతుంది అనమాట. ఎలా అంటే గట్టిగా మన్ను మొత్తం ఆరిపోతుంది, వాటర్ కూడా చాలట్లేదు. డైలీ పెట్టాల్సి వస్తుంది సమ్మర్లో, కానీ ఇప్పుడు చిన్న మొక్కలు కాబట్టి డే బై డే పెట్టినా సరిపోద్ది. ఇంకొంచెం పెద్దగా అయ్యాక కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, డైలీ పెట్టాల్సి ఉంటుంది. ఈ పైప్ ఇచ్చు లాక్కోవడమే సరిపోతుంది, చూస్తున్నారు కదా. అంటే అవి ఇట్లా కాలువల్లాగా చేసాం కదా, ఆ కాలువల్లో మొత్తం నీళ్ళు ఒక ఒక చోట పైప్ ఇలా పెట్టేసినట్టయితే మొత్తం నీళ్ళన్నీ పోతాయన్నమాట. సో పెద్దగా నిలబడి పట్టాలనే అంత అయితే ఏం లేదు, సరిపోతుంది. ఇంకా పెద్దగా అయ్యాక చూడాలి ఎలా ఉంటుందనేది. ఇక్కడ చెట్లు పెట్టాక అంటే మేము లాస్ట్ టైం ఒకసారి పెట్టామన్నమాట కనకాంబరాలు. సో అప్పుడు రాలేదు, దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం పువ్వులు వచ్చాయి మా చెట్లు చూడండి. కనకాంబరాలు పువ్వులు వచ్చేసాయి, చాలా హ్యాపీ. అంటే మనం పెట్టిన చెట్లలో పువ్వులు వస్తాయి హ్యాపీ కదా, సో అందుకనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా. అండ్ ఇక్కడైతే నాకు మెడ పట్టేసింది అనమాట ఒక 2 డేస్ నుంచి. ఈ రోజుకి పోల్చుకుంటే 4th డే అండి, మెడ బాగా పట్టేసింది. అందుకని చెప్పి మా గౌరమ్మ ఉంది కదా, తనతో ఆయిల్ పట్టి ఇలా మసాజ్ చేయించుకుని అది ఇలా తల తిప్పుతారు కదా అలా చేయించుకున్నాను అనమాట. కంటిన్యూస్గా 4 డేస్ పాటు నాకు అసలు తిరగడానికి కూడా అవ్వట్లేదు. ఇప్పటికీ ప్రజెంట్ పెయిన్ ఉంది, పడుకున్నా అంటే లేవడానికి అవ్వదు, మెడ అలా నొప్పిస్తుంది అనమాట. ఇంకా మా ఇంట్లో ఉన్న అదేంటి ఫిజియోథెరపిస్ట్ ఏదో అంటారు, అతనైతే ఏమైనా అనమాట, బాగా ఏదైనా కాలు నడుము ఏదైనా పట్టేసింది అంటే తను బాగా చేస్తుంది. సో అటొకసారి ఇటొకసారి చేసేస్తుంది అనమాట. అయినా ఒక సైడ్ వచ్చింది మెట్టిగా, ఇంకొక సైడ్ రాలేదు నాకైతే. అండ్ అప్పుడే చూసారు కదా అది బారా మసాలా అనమాట, ఆంధ్రా సైడ్ అయితే చాలా ఫేమస్, కర్ణాటకలో కూడా చేసుకుని తింటారు. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ అలా ఏమైనా బోర్ కొట్టినప్పుడు బొరుగులు మిక్చర్ ఇలాంటివి తీసుకుని టొమాటో ఎర్రగడ్డ కొత్తిమీర కారం ఉప్పు నిమ్మపండు తీసుకొని నీట్గా వాటిని కట్ చేసుకొని బొరుగులు మిక్చరు ఇలాంటివన్నీ మిక్స్ చేసుకుని తిన్నట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చిన్నపిల్లలకైతే ఇంకా బాగా తింటారు. ఏంటి కారం ఉప్పు కొంచెం తక్కువ వేయాలి, ఎందుకంటే చాలా స్పైసీ అయిపోతుంది కదా. నేను అందుకని చెప్పి పిల్లలు తింటారని చాలా తక్కువ వేసాను అనమాట, ఎక్కువ వేసినా మనం కూడా తినలేము, అందుకని లైట్గా కొంచెం వేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే కిషన్ క్యాప్ వేసుకుని హసనీని భయపెడుతున్నాడు అనమాట, సో అలా ఆడుకుంటూ ఉంటే తీసిన క్లిప్. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళు పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ చేసుకోలేదు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఎనేబుల్ చేసుకోకపోతే ఎనేబుల్ చేసుకోండి, లేదంటే నేను పెట్టిన వెంటనే మీకు వీడియో రాదు, రాకపోతే మీరు ఎలా చూస్తారు చెప్పండి. సో అందుకనమాట మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ అవ్వకముందే ఒక లైక్ అనేది అక్కడ పడేసేయండి, లైక్స్ అస్సలు రావట్లేదు. మీరు చేసే ప్రతి లైక్ కామెంట్కి
నా ఛానల్ ఇంకా చాలా బాగా గ్రోత్ అవుతుంది. సో మీకు ఇంతమంది చూస్తున్నారంటే నా ఛానల్లో ఏదో మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఉండబట్టే మీరు చూస్తున్నారు. సో అందుకని ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా సూపర్ కంటెంట్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.